ఒక్క ముక్క చెప్పమన్నాడు దేవుడు, చెప్పి ముగించేస్తాను. ఇవాళ మానవ సమాజం అంతా గడగడ గడగడగడ వణుకుతుంది. ఏంటంటే కరోనా వైరస్ వచ్చింది. వాస్తవం ఏంటో మనకు తెలియదు. చైనాలో మొదలైంది. నా దగ్గర ఒక క్లిప్పింగ్ ఉంది. ప్రజలను ప్యానిక్ చేయడం మంచిది కాదు కనుక నేను దాన్ని సర్క్యులేట్ చేయలేదు. బాగా శాస్త్రీయ పరిజ్ఞానం కలిగినటువంటి ఒక చైనా దేశపు కోటీశ్వరుడు చెప్పాడు, చైనాలో 1000 మంది చచ్చిపోతున్నారు, అక్కడ పత్రికా స్వాతంత్ర్యం లేదు, ప్రెస్ ఫ్రీడమ్ లేదు కనుక అసలు వార్తలు ప్రభుత్వం బయటికి రానివ్వడం లేదు, రోజు కనీసం 50,000 మంది చచ్చిపోతున్నారు, సమాధి చేసేస్తున్నారు అని చైనా దేశపు మల్టీ మిలియనీర్ చెప్పాడు. ఇప్పటికే చాలా దేశాలకు ప్రాకిపోయింది. చైనాలో ఇప్పుడు కొంచెం తగ్గుముఖం బట్టి ఇటలీకి వచ్చిందట. ఇప్పుడు ఇటలీలో భయంకరంగా ఉంది. వీలైతే ఇంకా ఏమో దేవుడు కాపాడకపోతే కొద్ది రోజుల్లో కొన్ని దేశాలే చిత్రపటం ప్రపంచ చిత్రంలో లేకుండా తుడిచిపెట్టకపోతే అని చెప్తున్నారు. మరొక వైపు అసలు అంత పెద్ద సీన్ ఏమీ లేదండి, కరోనా కంట్రోల్ అవుతుంది, అండర్ కంట్రోలే. కరోనా వచ్చి పాజిటివ్ కేసు ఒక ఆయన, మన గాంధీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరిగింది, ఆయన మంచి ఆరోగ్యవంతునిగా డిశ్చార్జ్ అయినాడు. రెండో మనిషి కూడా హైదరాబాదులో పాజిటివ్ డిటెక్ట్ అయింది ఆయనకు కరోనా వైరస్, ఆయన్ని ఇప్పుడు ట్రీట్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనాకు భయపడాలనా లేదా, అసలు కరోనా ఎఫెక్ట్ ఉన్నదనేది వాస్తవమా కాదా అంటే, అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా, అందులో కొంతమంది నా ఆత్మీయ కుమారులే పనిచేస్తున్నారు, దే ఆర్ వర్కింగ్ ఇన్ యుఎస్. 1 మంత్ వరకు వాళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఎవ్వడూ ఆఫీస్కి రావడానికి వీల్లేదు. వెళ్ళిపోండి, మీరు ఇల్లు కదలు, అక్కడే ఉండి పనిచేయండి అని చెప్పి పంపించేశారు. ఇవాళ హైటెక్ సిటీ ఖాళీ, గచ్చిబౌలి ఖాళీ, రోడ్లన్నీ ఖాళీ. ఏంటంటే భయం, బయటికి రావట్లేదు. పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, విందులు వినోదాలకు, పబ్లిక్ గ్యాదరింగ్స్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే కరోనా భయం. ఒకవేళ 500-600 మంది ఒక దగ్గర ఉంటే డెఫినెట్గా కరోనా వచ్చేస్తుందని ఎవ్వరు కూడా అసలు విందులు వినోదాలు పెట్టుకోవడం లేదు. అంత భయపడాల్సిన అవసరం లేదండి అని ఒక పక్కన గవర్నమెంటే చెబుతుంది. అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, అసలు తెలంగాణలో కరోనా లేదు అధ్యక్ష, అనవసరంగా భయపడుతున్నారు, భయపడాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ కరోనా వచ్చినా సరే కరోనా మీద పరిశోధన చేసిన ఒక సైంటిస్టే నాకు చెప్పాడు పారాసెటమాల్ సరిపోతుంది దానికి. మన దేశంలో లేదు, రాష్ట్రంలో రాలేదు కరోనా అధ్యక్ష అని చెప్పి 4 రోజులు తిరగక ముందే స్కూల్స్ అన్ని బంద్ పెట్టాడు. మరి కరోనా లేకుంటే బంద్ ఎందుకు పెట్టినాం? మరి కరోనా రాలేదు కదా, ఎందుకు స్కూల్స్ అన్ని బంద్? ఏదో కొన్ని ఫోటో షూటింగ్ చేద్దామని నిన్న పటేల్ కుంట పార్కుకు పోయినాం, పార్కు మూసేసింది, వాచ్మెన్ నోబడి అలౌడ్ ఇన్సైడ్ అన్నారు. అది ఎందుకు పార్క్ లోపలికి మేము పోయి కూర్చుంటే ఏమొచ్చింది, ఏమైంది? వద్దు సార్, కరోనా భయం ఉంది, పార్కుకు పోవద్దు, విందులు వినోదాలు, పెళ్ళిళ్ళు, పేరెంట్ అలా ఏం చేసుకోవద్దు, ఏంటి భయం? కొంతమంది చెబుతున్నారు చైనా అధ్యక్షుడు ఏదో యేసు ప్రభుని దూషించాడు అందుకే వచ్చిందని. నేను చెబుతున్నాను అవన్నీ అటువంటి కాకమ్మ కథలన్నీ మీరు నమ్మొద్దు, వినొద్దు, ప్రచారం చేయొద్దు. కొంచెం డిగ్నిఫైడ్గా మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. నేను చెబుతున్నా వినండి,
చైనా అధ్యక్షుడు యేసును దూషించినా దూషించకపోయినా, ఆయన యేసయ్య భక్తుడు యేసయ్య ఆరాధకుడు అయినా సరే ఈ కరోనా వస్తుంది. ఆయన యేసును దూషించినందుకు రాలేదు, ఆయన యేసయ్య భక్తుడు అయినా సరే ఈ కరోనా వస్తుంది. ఎందుకంటే యేసు రెండవసారి భూమి మీదికి రాకముందు జరగవలసిన అంత్యకాల సూచనలలో ఒకటి తెగుళ్ళు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు యేసుని అడిగినారు 3వ వచనంలో, ప్రభువా ఈ సంగతులు ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అంటే యేసు ప్రభువారు చెప్పారు, ఎవడును మిమ్మును మోసం చేయకుండా చూచుకొనుడి. సూచనలు ఏమిటంటే అనేకులు నా పేరిట వచ్చి మేమే క్రీస్తులమని చెప్పుకుంటారు, మీరు మోసపోకండి. ఇది యేసు ప్రభువారు చెప్పిన మాట. నీ రాకడకు సూచనలేవి, ఎప్పుడొస్తావు ప్రభువా అంటే సూచన గీచన ఏమి ఉండదు బాబు, ఎప్పుడు ఒకప్పుడు వచ్చేస్తాను అనలేదు ఆయన. ఈ సూచనలు మీరు గుర్తుపెట్టుకోండి. నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని చెప్పుకునేవాళ్ళు బోల్డ్ మంది వస్తారట. మన దేశంలో ఆ సూచన దండిగా నెరవేరుతూనే ఉంది. ఇంకా మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. 7 జనము మీదికి జనము లేచును, అక్కడక్కడ కరువులును భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. యేసు ప్రభువారు 2వసారి రాకముందు భూమి మీద తెగుళ్ళు వస్తాయి. ఆ తెగుళ్ళన్నిటికీ పరాకాష్ఠ ఒకటి ఉండబోతోంది. ఆ తెగుళ్ళన్నిటికీ పరాకాష్ఠ ఏమిటనగా కడవరి తెగుళ్ళు అన్నాడు. దయచేసి మీరు ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం, ఆ 7 బూరలు పట్టుకున్నటువంటి ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడి, మొదటి దూత బూర ఊదినప్పుడు అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడెను. తెగుళ్ళు, ఎన్నో తెగుళ్ళు, అందులో ఈ తెగుళ్ళన్నిటిలో కూడా దయచేసి 15వ అధ్యాయము చూడండి, ప్రకటన 15. ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. అంచ దినములలో కరువులు వచ్చును, భూకంపములు వచ్చును, తెగుళ్ళు వచ్చును, రకరకాల శ్రమలు వచ్చును. ఇది చైనా ప్రధానమంత్రి ఏదో అన్నాడని, ఇంకెవడు ఏదో అన్నాడని కాదు, భూలోకము రక్షకుణ్ణి తృణీకరించినందుకు దేవుడు పంపుచున్నటువంటి కోపము, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష, దండ. ఇవన్నీ జరిగినప్పుడు యేసు మళ్ళీ వస్తున్నాడని మనం తెలుసుకోవాలి. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తర్వాత తెగుళ్ళు, అంతుచిక్కని రోగాలు. ఇవాళ కరోనా కంట్రోల్ అయిపోతుంది, కరోనా కంట్రోల్ అయినాక మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్స్ను కొంచెం కంట్రోల్ చేసామనుకుంటే కరోనా వచ్చింది, ఆ కరోనా పోయిందనుకుంటే ఇంకోటి వస్తుంది. ఇవన్నీ ఎందుకంటే బైబిల్ గ్రంథము చెప్పింది. అంచ దినములలో బాగా కళ్ళు చెవులు తెరుచుకొని సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని ధర్మముల ప్రచారకులు వినండి, అందరూ ధర్మ ప్రచారకులు వినండి, పీఠాధిపతులు కూడా వినండి. మీరేం అతీతులు కాదు, మీరు అట్లాగా మీరు పోజు కొట్టకండి, మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకోకండి. పీఠాధిపతులైన ఆదాము పిల్లలే,
పీఠాధిపతులకు కూడా రక్షకుడు కావాలి, రక్షణ కావాలి. మారు మనసు పొందండి. జనాల్ని ఇంక మోసగించేది బంద్ పెట్టండి. మీరు పీఠాధిపతులని చెప్పుకుంటారు, అసలు మానవ జాతి ఎలా పుట్టిందో మీరు చెప్పలేరు. ఎందుకు ఆ పీఠం ఎందుకు, దానికి అధిపతి ఎందుకు? జరగబోతున్న సంగతి, ఆదియందుండినటువంటి నాదబ్రహ్మము 2000 ఏండ్ల కిందట భూమి మీదకి వచ్చి వేదములు ప్రవచించిన ప్రకారము యజ్ఞమై తిరిగి లేచాడు. ఋగ్వేదము శుక్లయజుర్వేదము ప్రవచనాలను నెరవేర్చాడు నాద శరీరుడు. పురుష సూక్తములో చెప్పబడిన ఆది సంభూతుడు ఆయన భూమధ్యపురంలో పుట్టాడు. ప్రపంచ మానవ రక్షణ కొరకు తన పరిశుద్ధ రక్తము చిందించినాడు. మరణించి మళ్ళీ లేచి స్వర్గలోకానికి వెళ్ళాడు. మళ్ళీ 2వసారి వస్తానన్నాడు. నన్ను గూర్చిన ఈ శుభవర్తమానం మొత్తం లోకమంతా చాటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్లకు రక్షణ కలుగుతుంది, నమ్మని వారికి శిక్ష విధిస్తాను, నేను మళ్ళీ వస్తానన్నాడు. ఎప్పుడు వస్తావు ప్రభు అంటే, లోకంలో అశాంతి ప్రబలినప్పుడు, జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేసినప్పుడు, లోకంలో సమాధానము లేకుండా ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలు కావడం, కరువులు, భూకంపాలు, అనేక యుద్ధాలు, రక్తపాతము జరిగినప్పుడు, అవినీతి ప్రబలినప్పుడు, పాపము ప్రబలినప్పుడు, అక్రమము విస్తరించినప్పుడు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు, సైన్సుకు అంతుచిక్కని రోగాలు వచ్చినప్పుడు, నేను 2వసారి వస్తానన్నాడు యేసయ్య. యేసు 2వసారి వస్తున్నాడు అని చెప్పడానికి ఎన్నో తెగుళ్ళు వస్తాయి, అందులో ఒకటి కరోనా. కరోనా పోవచ్చు, రేపు ఇంకో బిరోనా రావచ్చు, ఇంకోటి రావచ్చు. ఐ డోంట్ కేర్ ద వెదర్ ఇట్ ఈస్ కరోనా ఆర్ బిరోనా. వాట్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ఈస్ బిహైండ్ ఆల్ దీస్ మై లార్డ్ ఈస్ కమింగ్. నా ప్రభు వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.